క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యు. అందరికి వందనాలు. ఈరోజు వాక్య పట్టణముగా ఆదికాండము 12:1-3 వరకు చదువుకుందాము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందిన విధానమును బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. ప్రపంచాలని కలగచేసి నడిపిస్తున్న మాటలు, నీ మాటల్లో జీవమును ఆత్మ దాగి ఉన్నది కనుక అది మమ్మల్ని బ్రతికించి మా బాధల్లో నెమ్మది కలిగిస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక తండ్రి, మమ్మల్ని బ్రతికించే మాటలు, మమ్మల్ని ఖండించే మాటలు, మమ్మల్ని గద్దించి సరిచేసే మాటలు ఈ సమయంలో మేము వినబోతుండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనస్సును, అర్థం చేసుకునే జ్ఞాన వివేచనలు మాకు అనుగ్రహించమని, మీరే మాకు బోధించి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని. సమస్తమును సృష్టించిన వాడవు కనుక నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక నీ బిడ్డలతో మీరే మాట్లాడి వారి లోపాలను చక్కదిద్ది సరిచేసి వారి జీవితాలను ఒక వెలుగు రూపంలోకి నడిపించుకుని మీరే మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా, మన ప్రభువును లోకరక్షకుడు, మనుషులకు రక్షణ కలిగించేవాడు, పరలోకానికి నడిపించేవాడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినం మనము దేవుని మాటలు శ్రద్ధ కలిగి వినటానికి, మన జీవితాలను సరిచేసుకోవటానికి, మనల్ని పరలోకానికి నడిపించి మన పాదములకు వెలుగై దీపమైనట్టి మాటలు ఈ సమయంలో జాగ్రత్త కలిగి వినటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశం ఏంటంటే, కాటేసిన కన్న తల్లి. బాగుంది పాఠం. ఏంటి కాటేసిన కన్న తల్లి? ఏంటి కన్న తల్లి కాటేస్తుందా? అవును, తన బిడ్డల్ని తానే చంపుకుంటున్న పాము. పామును చూసినప్పుడు తన బిడ్డల్ని, తన పిల్లల్ని, తాను కన్న పిల్లల్ని తానే చంపేసుకుంటుందట ఆకలికి. ఈ రోజుల్లో మనుషుల్లో కూడా అలాంటి వారు ఉన్నారా? ఉన్నారని బైబిల్ చెబుతుందా? బైబిల్ని ఆధారం చేసుకుని వాక్యము టు వాక్యం ప్రతి వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే అంశము నిజమా కాదా అన్నది మనకు అర్థమవుతుంది. అందుకే అంశము కాటేసిన కన్న తల్లి అన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యంలోకి వెళ్ళాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటిగా మనం పరిశుద్ధ గ్రంథంలో నుండికే వెళ్ళిపోతున్నాం. ఆదికాండము 12 దేవుడైన యెహోవా అబ్రహాముకు ఒక మంచి మాట లేదా వాగ్దానము మనం చూస్తున్నాం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం పరిశీలిద్దాం ఒకసారి. ఆదికాండము 12:1-3 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యెహోవా అంటున్న మాట,
నీవు లేచి అబ్రహాముతో యెహోవా చెప్తున్నమాట, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఇంటి నుండి బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళయ్యా అని చెబుతూ నేను నిన్ను ఏమంటున్నాడు గొప్ప జనాంగముగా నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెబుతూ మూడవ వచనానికి వచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములన్నీయు ఆశీర్వదినియందు ఆశీర్వదింపబడును అని చెప్పాడట దేవుడు. అంటే నీ గర్భములో నుండి నీకు పుట్టే కుమారుని నుండి ఈ భూమి మీద ఉన్న సమస్త జనాలు ఆశీర్వదింపబడతారు అని గొప్ప ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చాడంటే దేవుడైన యెహోవా. ఆయన చెప్పిన మాట చొప్పున నడిస్తేనే ఈ ఆశీర్వాదం వస్తుంది అని చెప్పేసి అబ్రహాముకి ఇచ్చాడట దేవుడు. దేవుడు మాట తప్పని వాడు అన్న సంగతి మనం పరిశుద్ధ లేఖనాల్లో చాలాసార్లు చెప్పాం. దేవుడు అన్యాయస్తుడు కాదు అని కూడా లేఖనాల్లో చాలాసార్లు చదువుకున్నాం. దేవుడు మాట తప్పని వాడు, అన్యాయస్తుడు కాదు, ఆయన మనలాంటి మనిషి కాదు అన్న సంగతి మనం తెలుసుకుంటున్నాం. అయితే దేవుడిచ్చు గర్భఫలము ఆలస్యమైనట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతుంటే మీకు అర్థమవుతుంది. కొంత ఆలస్యమైంది. చూడండి ఒకసారి ఆదికాండం 16:1-2 చదువుదాం. ఇప్పుడు 16:1-2 అబ్రహాం నా భార్య అయిన శారయ్ అతనికి పిల్లలు కనలేదు. దేవుడిచ్చింది ఎప్పుడు? 12:16. ఇప్పుడు 16:1 చదువుతున్నాం. కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారా ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఎవరు చేశారు? ఎవరు చేశారు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన స్వాస్థ్యం. దేవుడిచ్చు బహుమానాన్ని దేవుడు ఇస్తానని చెప్పిన తర్వాత కూడా శారా అవిశ్వాసురాలైంది. శారా ఎలా అయింది? అవిశ్వాసురాలైంది. దేవుడే చెబితే దేవుడు చెప్పిన మాట కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చేసింది. అందుకే ఏమంటుంది? ఇదిగో యెహోవా చేసి ఉన్నాడట, నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఎవరితో అంటుంది పొమ్ము అని? అబ్రహాముతో అంటుంది. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట వినెను. అబ్రహాం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అబ్రహాం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. కానీ దేవుని మాట కంటే భార్య మాట వింటున్నాడు. బాగా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే కొరింథీయులకు రాసిన 11:3 భార్యకు శిరస్సు భర్త, భర్త అధికారి. కుటుంబానికి అధికారి ఎవరు అంటే భర్త, యజమాని ఆయన. భార్య ఎవరి మాట వినాలి? తల్లిదండ్రుల మాటలో, అక్క చెల్లెళ్ళ మాటలో, లేకపోతే లోకంలో ఉన్నవారి మాటలో, పిల్లల మాటలో వినటం కాదు, భర్త మాట వినాలి. ఎవరి మాట వినాలి? భర్త మాట వినాలి. కానీ ఇక్కడ ఏంటి? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే భార్య మాట వింటున్నాడు, భర్త మాట భార్య వినాల్సింది పోయి భార్య మాట భర్త విన్నాడు. అంటే దేవుని మాటను పక్కకు నెట్టేశాడు. ఇది మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. దేవుడు వాగ్దానం చేశాడు, నీ అందు భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదింపబడును, నీ నుండి వచ్చే కుమారుని ద్వారా భూమి మీద ఉన్న సర్వ మానవాళి ఆశీర్వదింపబడుతుంది అని చెప్పాడట. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని తృణీకరించి నిర్లక్ష్యం చేసి భార్య చెప్పిందని, బలహీనమైన ఘటమైన భార్య చెప్పిందని భర్త భార్య మాట విని ఏమైందో తెలుసా? దేవుని వాగ్దానాన్ని కూడా నమ్మలేని పరిస్థితి, దేవుని మాటను కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చిందట. రైట్? ఏం జరిగింది? దాసి తన ఇంటిలో ఐగుప్తురాలైన దాసి వెంట పొమ్ము, నాకు పిల్లలు కలగవచ్చువేమో అని
శారా సలహా ఇచ్చిందట. ఓకే, నువ్వు చెప్పింది సూపర్గా ఉంది శారా, ఓకే అన్నాడట. తర్వాత 11-12 వచనాలు చదవండి. అదే అధ్యాయము 16:11-12 వచనాలు. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదువు. ఎవరు గర్భవతి అయ్యారు ఇప్పుడు? శారా కాలేదు, శారా కాలేదు, పెండ్లి భార్య కాలేదు, ఊంచుకున్న భార్య అయిందంట. ఎవరేమా? ఆగరు, దాసిగా వచ్చిన ఆమె. ఏమైంది చూడండి, ఆమె గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టదు. అతడు అడవి గాడిద వంటి వాడు, వంటి మనుషుడు, అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరునికి ఎదుట నివసించునని వారితో చెప్పగా అన్నమాట మనం చదువుతున్నాం. శారా ఏం చేసిందంటే హాగర్ను పంపించిందంట భర్త దగ్గరికి పిల్లల కోసం. దేవుని మాట నమ్మలేదు కానీ దేవుని మాటకు బదులు శారా మాట నమ్మిండట. దేవుడిచ్చే గర్భఫలం ఎలాంటిది అని అంటే, దేవుడు ఇచ్చే గర్భఫలము భూమి మీద సమస్త వంశములు ఆశీర్వదింపబడును అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తే, దేవుని మాట నమ్మకుండా దాసిని పంపిస్తే దాసితో పోయి పిల్లల్ని కన్నాడట, ఇస్మాయిల్ని కన్నాడట. మరి ఇస్మాయిల్ ఎలాంటి వాడు అంటే అందరికీ శత్రువు లాంటి వాడు, అందరికీ శత్రువు లాంటి వాడు పుట్టాడట. వాడు ఎలాంటి వాడో తెలుసా? చాలా మంచివాడు కాదు, చాలా మంచివాడు కాదు, శత్రువు లాంటి వాడు పుట్టాడట. అందుకే ఈమె ఎవరు? హాగరు. హాగర్ ఎవరు? ఐగుప్తురాయలు. ఐగుప్తులు ఎవరు? దేవుని బిడ్డలకు వ్యతిరేకులు వాళ్ళు, శాపగ్రస్తమైన వారు, అన్య జనాంగములో నుండి దేవుని పిల్లల వల్లే వారి దగ్గరికి దాసులుగా తీసుకొస్తే దేవుని దాసులుగా ఉండాల్సిన వీళ్ళు దేవుని దాసులు కంటే దాసుల మాటలు వినే పరిస్థితికి వచ్చేసారు. శాపగ్రస్తమైనది ఐగుప్తు దేశం. మళ్ళా చదవండి ఒకసారి 1వ వచనం. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమె హాగరు అను ఐగుప్తురాలైన దాసి. ఆ దాసి ఈ ఐగుప్తు ఎలాంటిది ఒకసారి అది కూడా చూద్దాం. యెషయా గ్రంథం తీయాలి 31. నా దగ్గర మాటలు తక్కువ, రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, అందుకే జాగ్రత్తగా రిఫరెన్స్లు మాత్రమే చూడండి. బైబిల్ ఏం చెప్తుందో అదే మనం చూడాలి. 31వ అధ్యాయం, యెషయా గ్రంథం 31:1-3 వచనాలు చదవండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు. 31వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతున్నాను, తీయాలి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములని, రౌతులు బలాఢ్యులని, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఐగుప్తుని ఆశ్రయించు వారికి శ్రమ అని దేవుడు ముందే చెప్తున్నాడు. ముందు చెబుతుంటే అది శాపగ్రస్తమైన పట్టణము. ఐగుప్తు దేశం అంటే ఏంటనుకుంటున్నారు? అది శాపగ్రస్తమైన పట్టణము. దాని నుండి ఏది ఆశించదు, దాంట్లో బలం లేదు, దాంట్లో శక్తి లేదు, నా మాట వినండి అని దేవుడు చెప్తుంటే, శాపగ్రస్తమైనదే గొప్పది అని చెప్పేసి శాపగ్రస్తమైన దాన్ని ఆశించాడు ఇప్పుడు అబ్రహాము గారు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, హాగరు యవ్వనస్తురాదు, మంచి యవ్వనంలో ఉన్న ఆగరు. మరి అబ్రహాము గారు ఎలాంటి వాడు? ముసలివాడు. ముసలివాడిని దగ్గరికి హాగర్ను పంపిస్తే హాగరు చాలా చిన్నపిల్ల, నాకు తగదు అని అబ్రహాం అనాలా లేదా? అనలేదు. భార్య మాట విన్నాడు, ఆ దాసితో కమిట్ అయిపోయాడు. ముసలివాడు ఏం జరిగింది? ఏం జరిగిందో తెలుసా? ఇష్మాయిల్ని కనాల్సి వచ్చింది. ఇష్మాయిల్ ఎలాంటి వాడు? అందరినీ అందరి చేతులు అతనికి విరోధంగా ఉన్నాయి.
విరోధముగా ఉన్నాయట, అందరి చేతులు విరోధముగా ఉన్నాయట. ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కువగా టెర్రరిస్టుల్లో ఉన్నవారు ఎవరంటే వీళ్ళే, వీరే. ఎందుకంటే అందరు ఎవరిని కూడా నమ్మరు వీళ్ళు. తామే ఒక రాజ్యాన్ని సృష్టించాలనుకుంటున్నారు, తగ్గింపు లేదు వాళ్ళకి, దేవునికి లోబడాలన్న మనస్థితి లేదు. ఎవరినైనా చంపాలి అధికారం కోసం, దేన్నైనా చంపాలి, ఏ దేశాన్నైనా ఆక్రమించుకోవాలి అన్న ఆలోచన ఎవరికి ఉందో తెలుసా? ఇదిగో ఇలాంటి వారికే, ఇలాంటి వారికే. కొన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి ఆ దేశాన్ని ఆక్రమించుకునే పరిస్థితి, కొన్ని దేశాలను మనం చూస్తున్నాం ఆక్రమించుకోవాలని. మొన్న మధ్య చూసాం మనం ఒక దేశాన్ని ఆక్రమించారు. అంటే ఇష్మాయేలీలు ఎలాంటి వారు అంటే చిన్ననాటి నుండి పోరాటమే. ఆఖరి ఏం నేర్పించిందట? చిన్ననాటి నుండి ఇదిగో నేను దాసిగా ఇంటికి వచ్చాను, ఈ అబ్రహాము నీ తండ్రి, ఈ తండ్రి అబ్రహాము ఆస్తి నీకు కూడా వాటా వస్తుంది. ఎందుకంటే పెద్ద కుమారుడు ఎవరు? ఇస్మాయేలే. అప్పటి వరకు పిల్లలు లేరు, ఆగర్ని పంపించింది. ఆగర్ను పంపించేసరికి కుమారుడు కన్నాడు. కుమారుడు ఎవరంటే ఇస్మాయిల్. ఇస్మాయిలు తర్వాత ఎవరు? ఇస్సాకు పుట్టాడు. ఎవరికి? షారాకి. కానీ ఆగర్ ఏం చేసిందో తెలుసా? చిన్నప్పటి నుండి ద్వేషాన్ని నేర్పించిందట. ఏంటో తెలుసా? అతని ఆస్తిలో వాటా నీకుంది, నువ్వు పెద్ద కుమారుడివి, ఈ వంశంలో నువ్వు పెద్ద కుమారుడివి, నువ్వే మొదటి వారసుడివి, నీకే ఆస్తి వస్తుంది అని చెప్పి పోరాటం నేర్పించిందంట తల్లి. మనము దాసులుగా ఈ ఇంటికి వచ్చాము, లోబడి బ్రతుకుదాము, మనము కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తాము, మనము కూడా దేవునికి లోబడి ఆయన మాటలకు లోబడి బ్రతుకుదామన్న ఆలోచన నేర్పించాల తల్లి. ఏం నేర్పించిందట? పోరాటం, యుద్ధం చేయి, సంపాదించుకో, లాక్కో, అవసరమైతే అవతల వాళ్ళని కొట్టు, లేకపోతే చంపి. ఇది ఆగరు నేర్పించిన టైటిల్, తల్లి నేర్పించింది. నేర్పించేసరికి షారాయికి కోపం వచ్చి వెళ్ళగొట్టేసిందంటే, ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో, వెళ్ళగొట్టేసిందంట. చాలా చాలాసార్లు మనం చదువుతామే, నా కుమారుని వరకు బ్రతికించని పాట పాడదు. పాట ఒక పాట ఉంది, మీకు తెలుసో లేదో, పాట కూడా పాడతారా పాట. అంటే నేర్పించే విధానం ఎలా ఉందంటే, తల్లి నేర్పించే విధానం ఎలా ఉందంటే, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చెయ్యి, ఏది చేసినా. ప్రార్థన చేసుకుందాం రానాయనా అని కూర్చోబెట్టదు, కూర్చోబెట్టే పరిస్థితి లేదు ఈ రోజుల్లో కూడా. ఇది చర్చి, ఇది సంఘం, ఈడ మౌనంగా ఉండాలి. సజీవుడైన దేవుడు సింహాసీనుడై ఇక్కడ కూర్చున్నాడు. నేను నువ్వు దేవుని ఎదుటున్నావు. మీరు పిల్లలు చాలా మౌనంగా ఉండాలి. మీరు దేవుని వైపు నడవాలి, మీరు దేవుని మార్గంలోకి నడవాలి, ప్రార్థన వైపు నడపాలి అని నడిపించే ఆ ఆలోచన కానీ, నడిపించే ఆ నేర్పించే పద్ధతి కానీ తల్లులకు లేదు. ఈరోజు హాగర్లా నేర్పిస్తున్నారు, హాగర్లాగే నేర్పిస్తున్నారు. ఎందుకనంటే చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాం, తల్లి ఏమో చర్చిలో కూర్చుంటుంది, పిల్లలేమో బయట ఆడుతూ ఉంటారు. తల్లి ఏమో దబాదబా స్నానం చేసి బైబిల్ పట్టుకొని వెంటనే చర్చికి వస్తుంది, పిల్లలేమో సీముడి ముక్కేసుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని బయట ఆడుకుంటూ ఉంటారు. ఏమి నేర్పిస్తున్నారు తల్లి? తల్లిగా ప్రభు మార్గంని నేర్పిస్తున్నారా? నువ్వే కాటేస్తున్నావా? ఇక్కడ హాగర్ కాటేసింది ఎవరిని? ఇష్మాయేలీ.
నేర్పించే విధానం లేదు, నేర్పించాలన్న ఆలోచన లేదు. దేవుని సన్నిధిలో సరే నాకు ఆరోగ్యం బాగలేకపోయినా నువ్వైనా దేవుని సన్నిధిలో ఉండు, నువ్వైనా దేవుని కొరకు బ్రతుకు. కుమారుడా, కుమార్తె, నువ్వు ఇంటి దగ్గర ఉండకూడదు. నువ్వు ఇంటి దగ్గర ఉంటే దేవుడు శాపం ఇస్తుంది, దేవుని శాపం మన ఇంటిపైన వస్తుంది. మనమందరము కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ఉండాలి అని నేర్పించే విధానం పోయింది ఈరోజు. ఏం నేర్పిస్తున్నారట? యోహాను గారి దగ్గరికి వెళ్దాండి. ఏ రోజు రాజు అయినా, ఏ రోజు రాజు తన తమ్ముని భార్యను ఉంచుకున్నాడట యోహాను గారు గద్దిస్తే ఏమి నేర్పించిందో చూద్దాం. మార్క్ సువార్త 6:17 బైబిల్ తీయండి. మీకు ఇప్పుడు ఆగర్నే నేర్పించాను అనుకుంటున్నారా? ఇంకేం నేర్పించా, ఏం చూపిస్తానో చూడండి. ఇప్పుడు మార్క్ సువార్త 6:17 చదవండి. 6:17 ఏ రోజు తన సహోదరుడకు ఫిలిప్పి భార్యను, అంటే తన సహోదరుడు, తన సహోదరుడు తన తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు అటు వీడు. వీడు దొంపదేక వీడు ఎవలాంటి వాడో తెలుసా? నీకు ఒక భార్య ఉంది, నీ భార్యతో నువ్వు ఏకమై ఉండాలి, నీ భార్యతో నువ్వు మమేకమై ఉండాలి, దేవునికి లోబడాలి, దేవుని కొరకు బ్రతకాలి. వీడు చేస్తున్న పని ఏంటో తెలుసా? అధికారం రాగానే తమ్ముడు భార్య నుంచుకోవటమా? ఇదేంటండి, చదవండి ఒకసారి అన్నమాట. ఏ రోజు తన సహోదరుడకు ఫిలిప్ భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట్టు నీకు న్యాయం కాదని ఏ రోజుతో చెప్పాను కదా, చెప్పాను కనుక చూసారా. ఏ ఆ గద్దించే అతను ఎవరో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను గారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు, నువ్వు చేసిన తప్పు అయ్యా, నువ్వు చేసింది తప్పు. తల్లి ఏం నేర్పించాలా? రే బాబు, మన కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన రావాలి. గద్దించాలి, నేర్పించాలి, బుద్ధి చెప్పాలి. నేర్పించటం లేదు. యోహాను గారు అది చూసాడట, గద్దించాడట. బాప్తిస్మిచ్చి యోహాను గారు గద్దించాడట. అరే నువ్వు చేసే తప్పురా బాబు, చర్చికి వచ్చి ఏం పనిరా, చర్చికి వెళ్తున్నావు కదా అని గద్దించాడట. గద్దించినప్పుడు ఏం జరిగిందో 18:19 చదువుదాం. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నుండి కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఏ రోజు తన సహోదరుడు ఫిలిప్పి భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకుని నందున యోహాను, అంటే ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను గారు, నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి శరసాల్లో బంది. ఎవరు ఎవరి కోసం ఏం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు హేరోదు రాజట ఆమె కోసం, హేరోదియ అంటే తమ్ముడు భార్య కోసం అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. తమ్ముడు భార్య కోసం గద్దించిన యోహాను గారిని తీసుకొచ్చి శరసాల్లో వేసేసాడట. అర్థమైందా? మనకు కూడా గద్దింపు నచ్చదు. అసలు ఒకవేళ గట్టికి తీసినావు అనుకో చర్చికి రారు. నీ బొంద నువ్వు చర్చికి రాకపోయినా నాకు ఉపయోగం లేదు, చర్చికి వచ్చినా ఒక ఉపయోగం లేదు. ఎందుకో తెలుసా? నిన్ను దేవుని వైపు నడిపించటం కొరకే ఈ మాటలు. నువ్వు వింటావా బాగుపడతావు, వినకపోతే నువ్వే నాశనం అవుతావు. నాకేంటి? వింటే నువ్వేమవుతావు తెలుసా? ఆశీర్వదింపబడతావు, పరలోకానికి చేరుకుంటావు. వినకపోతే నీ నష్టం నీకే, నీ నరకం నీకోసం ఎదురు చూస్తుంది. ఏం పర్వాలేదు, డౌట్ ఏం లేదు. నువ్వు వచ్చినంత మాత్రం నాకు ఆశీర్వాదం రాదు, నువ్వు రానంత మాత్రం నా ఆశీర్వాదం. ఒక్కడున్నా వాక్యం చెప్తాను, 10 మందిలో ఉన్నా వాక్యం చెప్తాను, 1000 మందిలో ఉన్నా వాక్యం చెప్తాను. నా పని ఏంటంటే దేవుని పని, దేవుని మాటలు చెప్పడం. బాప్తిస్మిచ్చి యోహాను గారు గొప్ప రాజైన ఏ రోజును గద్దిస్తున్నాడు, గద్దించాడంతే. భార్య అన్నదట, ఉంచుకున్నాం అన్నదట. ముందు ఆ యోహాను మన గురించే చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఆ గద్దింపు నాకు నచ్చట్లేదు, వెంటనే తీసుకొచ్చి శరసాల్లో వేయించట. వెంటనే తీసుకొచ్చాడట, బంట్రోతులు పంపించాడట, సైనికులను పంపించాడట, శరసాల్లో తీసుకొచ్చి వేపించేసాడట. వేయించేట వేసాడా లేదా చదవండి అన్నమాట. బంధించి ఉంచాను,
అన్న మాటను మనం చూస్తున్నాం. హేరోదియా అతని మీద పగబట్టి, అతని మీద పగబట్టి ఎవరి మీద పగబట్టింది? ఏమగారు ఎవరు గద్దిస్తే ఎవరి మీద పగబట్టింది? గద్దిస్తే పగబడుతున్నారు ఈ మధ్య. ఇది తప్పమ్మా అని చెప్తే నువ్వేది నాకు చెప్పేది? అలా చేయకూడదమ్మా అంటే నీకు నచ్చింది, నీకు నచ్చినట్టు ఉంటానికి కాదు. నిన్ను చర్చికి దేవుడు నిన్ను పిలిచింది, నీ జీవితాన్ని దేవునికి నచ్చినట్టుగా చేసుకోవడానికి ఆ పిలిచిండు దేవుడు. లేకపోతే నీకు నచ్చినట్టుగా ఈ లోకంలో తినుము, త్రాగుము, సుఖించుము, నిద్రపో, హాయిగా బతుకు, డబ్బు సంపాదించుకో, సుఖభోగాల్లో ఎదుగు, ఆస్తులు సంపాదించుకొని బ్యాంకుల్లో సమర్పించుకో అని దేవుడు నిన్ను కోరుకోలే. పరిశుద్ధులుగా బ్రతకటానికి నిన్ను పిలిచాడు. గద్దించిన వెంటనే కోపం వస్తుందా? నా గురించే చెప్పారు అయ్య గారు, నీ గురించే మరి చెప్పింది, నీ జీవితాన్ని చక్కదిద్దుకుంటావని. ప్రతి వాళ్ళు నా గురించే కదా, నా గురించే, నీ గురించే మరి. నీ జీవితం దేవుని కొరకు, నువ్వు ఉన్నది దేవుని కొరకు, నీ ఆయుష్ దేవుడిచ్చింది, నీ చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, సేవలు అన్నీ దేవుడిచ్చినాయి. మరి దేవుని కొరకు బ్రతకాలనే కదా. హాయిగా తిని ఇంటికాడ పడుకోవడానికా, ఆదివారం వచ్చేసరికి పనికి పోవడానికా, అక్కడే నిన్ను చంపితే పరిస్థితి ఏంటి? ఒకడు జిమ్ చేసుకుంటూ మొన్న, నేను నిన్న కాక మొన్న రోజు జిమ్ చేసుకుంటూ చచ్చిపోయాడు, జిమ్లోనే చచ్చిపోయాడు. నేను కూడా పని చేస్తున్న వాడిని నిన్ను చంపేస్తే అప్పుడు నీకు రోగం కుదురుద్ది కదండి, అంతే కదా. ఆదివారం నాడు అంటే నీకు అసలు భయం లేదు, దేవుడు అంటే నీకు లెక్క లేదు, దేవుడు అంటే నీకు అసలు విలువ లేదు, గౌరవం లేదు, భక్తి లేదు. గద్దించేసరికట ఆ కోపం వచ్చిందంట. గద్దింపు వచ్చేసరికి ఆ కోపం చదవండి నానా మాట 19 వచ్చిన. హేరోదియా అతని మీద, నువ్వు చేసింది తప్పు అని చెప్పడం తప్ప, అమ్మా నువ్వు అట్ట నడవటం తప్పమ్మా, నువ్వు చర్చికి వస్తున్న దానివి. దేవునికి శ్రేష్ఠ ఫలం ఇవ్వాలి. శ్రేష్ఠ ఫలం అంటే 10వ వంతు కంటే పెద్దదమ్మా, 10వ వంతు కాదమ్మా. ఇజ్రాయేలీలకు చెప్పింది 10వ వంతు అమ్మా, దేవునికి ఇవ్వాల్సింది అంతకంటే ఎక్కువ అమ్మా, అంతకంటే ఎక్కువ అమ్మా, దేవునికి ఇవ్వాల్సింది అంతకంటే ఎక్కువ అమ్మా. అంటే కోపం వచ్చిందా నీకు? ఈ కోపం వచ్చిందా? నన్నే అడుగుతావా అంటావా? ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? బావగారి నుంచి కూడా విందమ్మా బుద్ధి తక్కువదానా అన్నాడట. ఎవరన్నారా మాట? బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు అన్నాడా లేదా? బైబిల్ ఏమంటుంది చాలా స్పష్టంగా, ఉన్నది ఉన్నట్టుగా నీ జీవితాన్ని సరిచేయాలన్న ఆలోచన దేవునిది. అందుకే ఈ వాక్యాన్నన్నిటినీ రాయించాడు. గద్దించాడట బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు. గద్దించగానే కోపం వచ్చేసిందంట, ఎక్కడ లేని కోపం వచ్చేసిందంట. ఏ ముందు వాడిని సరసాలు వేశాయి, పగబెట్టుకుందంట. 19 వచ్చిన ఏమంటే, హేరోది అతని మీద పగబెట్టుకొని పగబట్టి అతన్ని చంపింపగోరెను, కానీ ఆమె చేత కాకపోయినది. వెంటనే ఏ చెయ్యాలనుకున్నదంట, ఏమండి పగబట్టినా ఏం, మన టైటిల్ ఏంది, కాటేసిన కన్న తల్లి. తప్పు చెప్పితే, తప్పు అని చెప్పితే ఒప్పుకోవా? చంపేయాలని చూస్తున్నావా నువ్వేకంగా? చర్చి మానేయాలని చూస్తున్నావు నువ్వు? అమ్మా నీ కొడుకు చర్చికి రావట్లేదు అన్నమ్మా, దేవుని వైపు నడిపించమ్మా. ఏ నువ్వేంటి నాకు చెప్పేది? అమ్మా నీ పిల్లలు చర్చిలో మౌనంగా కూర్చోవట్లేదమ్మా. ఏ అట్టయితే చర్చి మానేద్దాం. మంచి చెప్పామా చెడ్డి చెప్పామా? ఏ రోజు ఏమంటుంది? చంపేయాలని ప్లాన్ వేసిందండి. ఇది ఎక్కడ రోగం అండి బాబు? మంచి చెబితే చంపుతారండి, అందుకే సేవకులను కూడా చంపుతుంది అదే. అరే బాబు అలా తాగకూడదంటే ఆ తాగేవాడి కోపం వచ్చేస్తుంది. అరే నువ్వు అలా మాట్లాడకూడదంటే మాట్లాడేవాడి కోపం వచ్చేస్తుంది. అరే నువ్వు అలా బ్రతకూడదు అంటే బ్రతకటం, అలా బ్రతకూడదు అని నన్ను అంటావా అనే కోపం వచ్చేస్తుంది. అందుకే పాస్టర్లను చంపేస్తున్నారు. జీవితాలను దిద్దుకోండి రా, మంచి మార్గంలో ఉండడం, మానవత్వం ఉండండి, దైవత్వం మనం, మనుషులమైన మనము దేవుని బిడ్డలం రా నాయన అని చెప్తే కోపం వచ్చేస్తుంది. నువ్వు చేయాల్సిన పని ఇది సేవ, నువ్వు చేయాల్సింది సేవ. సేవ చేయకోకుండా ఉంటే అట్ట, వాక్యం చెప్పకుండా అట్ట, నాకు కోపం వచ్చేస్తుంది. మంచి చెబితే కోపం వచ్చేస్తుందండి,
ప్రార్థన చేసుకుంటారా బాబు పడుకునేటప్పుడు? ఆ బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, దేవుని కొరకు బ్రతక కోపం వచ్చేస్తుంది. దేనికైనా టైం ఉంటుంది, కానీ బైబిల్ చదవటానికి టైం లేదా? ప్రార్థన చేసుకోవడానికి టైం లేదా? తినటానికి, తాగటానికి, పని చేసుకోవడానికి అన్నిటికీ టైం ఉంది, కానీ దేవునికి టైం లేదు. కోపం వచ్చేస్తుంది. ఏమంటుంది చూడండి అన్నమాట, ఏరోది అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడకు మనుషుడని ఏరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముగా వినుచుండెను. ఏం చెయ్యాలో అర్థం కావట్లే, కానీ అతడు పరిశుద్ధుడు గనుక, దేవుని కుమారుడు గనుక మౌనంగా ఉండిపోతున్నారంటే ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు, కానీ కుదరట్లేదు. ప్లాన్ వేస్తున్నారు కానీ కుదరట్లే, ఎందుకంటే గద్దిస్తున్నారు కదా. గద్దించేసరికి కోపం వచ్చేసింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లే, కానీ చెయ్యాలి. అదే ఏమంటారు, వీడెక్కడ దొరకాలో దొరికినప్పుడు వీళ్ళు తొక్కాలిరా బాబు అంటారు, వీళ్ళు చంపేయాలరా, దొరికితే చంపాలనుకుంటుంది. మనసులో ఏముంది పగ, బయట మాత్రం హాయ్ బాయ్, హలో బాగున్నారా, బాగున్నామండి, చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. లోపల మాత్రం కుట్ర, ఏం చేశాడని మంచి చెప్పటం తప్ప, మంచిగా బ్రతకమని చెప్పటం, దేవుని కోసం బ్రతకమని చెప్పటం తప్ప. ఒక్కసారి ఆలోచించు, ఏం చేశారో చూడండి, ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు మార్క్స్ వార్త 6వ అధ్యాయం, ఎందా చదివిందే కదా అనుకుంటున్నారా, 21వ వచనం నుండి 25వ వచనం చదువుకుందాం. అయితే తగిన దినం ఒకటి వచ్చింది. ప్లాన్ సక్సెస్ అయ్యే రోజు వచ్చిందంట. తగిన దినం ఒకటి వచ్చాను. ఎట్లనగా? ఏ రోజు? తన జనన పుట్టినరోజు వచ్చిందంట. జనన దినోత్సవం మందు తన ప్రధానులకును, సహస్రాధిపతులకును, దేశ గలలియ దేశ ప్రముఖులను విందుకు విందు చేయించండి. వాళ్ళందరికీ విందు చేయించండి. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి ఏ రోజును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను. గనుక రాజు, నీకు ఇష్టమైనది ఏదైనా నువ్వు నన్ను అడుగుము. వెంటనే ఎండనే ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. మరియు నీవు నా రాజ్యములో సగం మట్టుకు ఏమి అడిగినను నీకు ఇస్తాను అని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకుని, గనుక ఆమె తల్లి వెళ్ళి నేనేమి అడిగిదనని తన తల్లితో అడగగా, ఆమె బాప్తిజమిచ్చు తల్లి, యోహాను గారు తల అడగమని. ఇక్కడ చూడండి రాజకీయం ఎలా ఉందో. హేరోదు రాజుగారి పుట్టినరోజు వచ్చిందంట. ప్రధానులను పిలిచాడట, సహస్రాధిపతులను పిలిచాడట, గలలీలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచాడట, మంచి విందు చేశాడట. ఎవరో పుట్టినరోజు? హేరోదు రాజుగారి పుట్టినరోజు. అప్పుడు హేరోదు రాజు ఉంచుకున్న తమ్ముడు భార్య అయిన హేరోదియ కుమార్తె ఒకటి ఉందంట. ఆమె వచ్చేసి నాట్యం ఆడిందంట, మంచిగా డ్యాన్స్ చేసిందంట, బాగా వాళ్ళని మెప్పించే డ్యాన్స్ చేసిందంట. చేసినప్పుడు వాళ్ళకు మంచిగా అనిపించిందంట ఆ డ్యాన్స్కి, ఆ పర్ఫార్మెన్స్కి. వెంటనే చూసి, అమ్మా ఏం కావాలో కోరుకో, నువ్వు చాలా బాగా మా మనసులను ఆనందింపచేసావు, ఏం కావాలా, సగం రాజ్యం కావాలా ఇచ్చేస్తా, ఏం కావాలో కోరుకో అనగానే తల్లి దగ్గరకు పోయిందంట. అమ్మా వింటున్నారా, తల్లి దగ్గరకు పోయిందంటే హేరోదియ కుమార్తె తల్లి దగ్గరకు పోయి, అమ్మా రాజుగారు ఇట్లా అంటున్నారు, మరి ఏం అడగాలో చెప్పు. నువ్వు ఏం అడగాలో కాదు, ఒక్కటే అడుగు, ఏంటది? బాప్తీసం ఇచ్చి యోహాను గారు తల అడుగు, అజ్జాల్ మనకి ఏం కావాలా, బాప్తీసం ఇచ్చి యోహాను గారు తల. అవును, అదేంటమ్మా ఒకరిని చంపేసి వాడిని తల అడగమంటున్నావేంటమ్మా అని కూతురు అడగట్లే. తల్లి ఏమి నేర్పిస్తుంది? పగ నేర్పిస్తుందే తప్ప పశ్చాత్తాపడదామన్న మనసు నేర్పించట్లే. ఇక్కడ హేరోదియ తన కుమార్తెను కాటేసిందండి, కాటేసింది.
ఆగరేమో ఇష్మాయిల్ని కాటేసిద్ది, ఇక్కడ హేరోది ఏమి చేస్తుందో తెలుసా, కానా కుమార్తెను కాటేసి అమ్మా నువ్వు అడగాల్సింది ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, బిల్డింగ్లు కాదు, నాలో ఉన్న పగని నువ్వు పంచుకో, నాలో ఉన్న ప్రతీకారాన్ని పంచుకో, నాలో ఉన్న ద్వేషాన్ని పంచుకో, నాలో ఉన్న కుట్రని పంచుకో, అసూయను పంచుకో, పగన పెంచుకో, అంతేకాని నువ్వేదో ఏదో ఆశించి అడక్కో. ఆ హేరోదు అడగమన్నాడు గనుక, ఆ రాజుగారు అడగమన్నారు గనుక, నువ్వు అడగాల్సింది బాప్తిజం ఇచ్చియో ఆనుగారు తల మాత్రమే, ఆ తల మాత్రమే అడుగమ్మా, నువ్వు నువ్వేమీ వద్దమ్మా. మళ్ళీ చదవండి, ఏమంటుందో మళ్ళీ చదవండి, 24వ వచనం మార్కు సువార్త 6:24 గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తీసమిచ్చి యోహాను గారి తల అడగమనెను, వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తీసమిచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపమని కోరగా అని చెప్పింది. నాకు ఇప్పుడే కావాలా, ఆ యోహాను గారి తలే కావాలా, ఎందుకంటే నేను చేస్తున్నది తప్పు అని చెప్పినందుకు ఆయన తల మాత్రమే కావాలందండి. ఏం కోరుకుందో తెలుసా, మంచి జీవితాన్ని కోరుకోవటంలే, మంచి ఆశీర్వాదాన్ని కోరుకోవటంలే, నేను చేసింది తప్పు అని గద్దించిన వాడి తల కావాలని కోరుకుంటుంది. బిడ్డకు కూడా అదే నేర్పిస్తుంది. నీ బిడ్డకి ఏమి నేర్పిస్తున్నావు తల్లి, ఏమి నేర్పిస్తున్నావు, లోకాన్ని నేర్పిస్తున్నావా, దేవుని వైపు నడవటం నేర్పిస్తున్నావా, నువ్వే కాటేస్తున్నావు నీ బిడ్డని పరలోకానికి నడిపించకుండా నువ్వే అడ్డుపడుతున్నావు, నీ బిడ్డ భవిష్యత్తు నీకి నువ్వే అడ్డుపడుతున్నావు, దేవుని వైపు నడవాల్సింది పోయి పాపం వైపు నడిపిస్తున్న తల్లిగా నువ్వు ముద్ర వేసుకుంటున్నావు. ఇదిగో హేరోదు రాజు ఉంచుకున్న ఆ పేరేంటి, హేరోదయ్యలాగా. ఈ బిడ్డని, నీ బిడ్డ జీవితాన్ని బలి చేస్తున్నావు. నువ్వు నేర్చుకుంటున్నావు ఆ బైబిల్ పాఠాన్ని, దేవుని వైపు దేవుని వైపు నడిపించకుండా నీ బిడ్డల జీవితాన్ని పాడు చేసేది ఎవరో కాదు నువ్వే. ప్రార్థన చెయ్యటం నేర్పించట్లేదంటే నువ్వు పాపం చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు నేర్పించట్లేదంటే నీ బిడ్డలకు ఏం నేర్పించాలి, దేవుని వైపు నడవటం, దేవుని కొరకు బ్రతకటం, దేవుని ఉద్దేశాలను నెరవేర్చటం, దేవుని చిత్తాన్ని వెతకటం. ఇవి నేర్పించకుండా ఏమి నేర్పిస్తున్నావు నువ్వు, పాపాన్ని నేర్పిస్తున్నావు. పాపాన్ని నేర్పిస్తున్నావు కనుకనే నువ్వే కాటేస్తున్నావు, నువ్వు కన్న తల్లిగా. యోహాను గారి తల కావాలన్నదట, యోహాను గారి తల వల్ల ఈమెకి ఏం లాభం అంటే తల్లికి లాభం, బిడ్డ వల్ల తల్లికి లాభం. అర్థమైందా, బిడ్డ వల్ల తల్లికి లాభం. ఎందుకనంటే ఇంకా ఎవరు గద్దించేవారు లేరు, ఎన్ని పాపాలైనా చేసుకుంటూ పోవచ్చు గద్దించేవారు అంటూ లేరు, ఇక ఎలాగైనా తిరగచ్చు లోకంలో, ఎలాగైనా బ్రతకొచ్చు. ఎవరంటే గద్దించే సేవకుడు ఉండడు, ఎందుకంటే చర్చికి రాకపో చర్చి మానేయటం వల్ల నిన్ను గద్దించేవాడు ఎవ్వడు ఉండడు. ఇక సేవకుడి దగ్గరకు వచ్చావనుకో, పాస్టర్ దగ్గరకు వచ్చావనుకో, చర్చికి వచ్చావనుకో, సేవకుడు వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తాడు. అదే చర్చి మానేస్తే ఎంజాయ్, లోకంలో తినటం తాగటం ఎంజాయ్. నిన్ను గద్దించేవాడు లేదు, నీ బ్రతుకుని చక్కదిద్దేవాడు లేడు. చీకటిలో బ్రతకొచ్చు నువ్వు, చీకటిలో ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, ఏమైనా అనొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు, ఎవరైనా కొట్టొచ్చు, అసూయ పెంచుకోవచ్చు, ద్వేషం పెంచుకోవచ్చు, ఎలాగైనా తాగొచ్చు బ్రతకొచ్చు. అందుకే చర్చి మానేయటం మంచిదా, ఒకసారి ఆలోచించుకో. నువ్వే కాటేస్తున్నావేమో కన్న తల్లివి, చర్చికి రానియకుండా నీ కొడుకుని అడ్డుపడుతున్నావేమో, నీ కూతురు కూతురు దేవుని మార్గంలో నడవకుండా నీ పిల్లలకి నువ్వే కాటేస్తున్నావు, జీవితాన్ని కాటేస్తున్నావు నువ్వు. జాగ్రత్త, ఆలోచిస్తున్నారా, చూద్దాం. ఇంకా హెబ్రీలోకి రాసిన పత్రిక, ఇంకా కాటేసిన తల్లులు ఉన్నారు, చాలామంది ఉన్నారండి మీకోసం ఎదురు బైబిల్లో చాలామందిని ఎతికి తీసుకొచ్చిన.
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనం ఇక్కడ ఒక ఆమె ఉంది. ఫరో రాజు యొక్క కుమార్తె మోషేని పెంచిన తల్లి. చూద్దామా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాల వరకు చదవండి. నాయనా మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి జాగ్రత్త ఎక్కుటిక్కు పెట్టుకోండి. ఏంటి ఏం జరిగింది నాకు ఇప్పుడు చెప్పండి క్లారిటీగా. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించు ఒప్పుకోలేదా అంటే ఒప్పుకోలేదు. ఎన్నో నేర్పించిందంట మోషే గారి. సింహాసనం నీదే నాయన, ఈ ఐగుప్తు దేశం నీదే, నువ్వే రాజువి, నువ్వే చక్రవర్తి, నువ్వే కింగ్, ఈ ఐగుప్తు దేశానికి చక్రవర్తివి నాయన నువ్వు. ఒక్కసారి అమ్మాను అమ్మాను, ఈ సింహాసనం నీదే. మోషే గారిని ఎంతగా ఒప్పించడానికి ప్రయత్నం చేసిందో ఇక్కడ ఒక్క మాటలో రాశాడు దేవుడు. ఒక్కసారి నువ్వు అమ్మ అని పిలిస్తే ఈ రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తాను, ఈ సింహాసనం మొత్తం నీకు ఇస్తానంటుంది. ఫరో రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఇష్టపడలేదంట. ఎన్నో నేర్పించింది, సింహాసనం నీదే, రాజ్యం నీదే అని చెప్పేసింది. అధికారం, బంగారం, వెండి, ఏం కావాలి, వజ్రాలు, ఏం కావాలి. ఈ లోకంలో నీకంటే కింగ్ ఇంకెవరు లేరు నాయన మోషే అంటే. ఒక్క మాట అయినా అమ్మా అన్నాడా ఒక్కసారి ఆలోచించండి. పెంచిన తల్లిని సింహాసనం ముందు కూర్చోబెట్టి అడిగినప్పుడు అమ్మా అని ఒక్కసారి పిలువయ్యా, ఈ సింహాసనం నీదే అంటే. ఫరో రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకోలేదట. ఒప్పుకోనలేదు గాని అంటున్నాడు చదవండి ఆ మాట ఎంత చక్కగా ఉంటుందో. ఆ మాట ఒప్పుకోనలేదు, ఎందుకు ఒప్పుకోలేదట, అందుకే అంటాడు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకోనలేదు గాని. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఫరో రాజు యొక్క కుమార్తె మోషేని కాటేయాలని చూసిందంట, కాటేయాలని చూసిందంట. మోషే జీవితాన్ని దేవునికి అంకితం చేయాలని మోషే అనుకుంటే మోషే జీవితాన్ని పాడు చేయాలని అనుకున్నదట. అల్పకాల పాప భోగములు, ఈ లోకంలో ఉన్న డబ్బు, వెండి, బంగారం, ఆస్తులు, వజ్రాలు, నీ ఇల్లు, వాకిళ్ళు అన్నీ కూడా అల్పకాల పాప భోగాలు. అవన్నీ అయ్యే ఇష్టపడితే మోషే ఏమైపోయేవాడు ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలు వచ్చాయా? కానానుకు నడిపించేవాడా? నాయకత్వాన్ని వహించేవాడా? ఒప్పుకోవటానికి ఇష్టపడలేదు. ఇవన్నీ తాత్కాలికం, ఈ జీవితం తాత్కాలికం. ఈరోజు కూలికి పోతే 600 రూపాయలు వచ్చే ఈ డబ్బులు తాత్కాలికం. ఈ రోజు వస్తాయి, తింటాం, అయిపోతాయి. కానీ దేవుడు చేసుకుంటాం, దేవుడు నిజం, దేవుని సన్నిధికి వెళ్ళటం నిజం. అదే ఆశీర్వాదం, అదే పరలోకానికి నడిపించే మంచి గమ్యస్థలం. అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? సంఘానికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఆరాధనలో ఉండాలి, తండ్రిని ఆరాధించాలి, పరలోకానికి చేరుకోవాలి. చచ్చిపోతే 3 నాళ్ళ ముచ్చటైన ఈ జీవితం కోసం బ్రతకటం కంటే శాశ్వతకాల జీవితమైన పరలోకాన్ని చేరుకోవటానికి 1 గంటైనా అక్కడ ఆయన సన్నిధిలో కూర్చోవాలి. అన్న ఆశ లేని దుర్మార్గపు జీవితాన్ని జీవించటం వల్ల ఏం ఉపయోగం ఒకసారి ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడు, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు కనుక ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టించెను. ఈ లోకంలో కష్టపడి దేవుని కోసం బ్రతికితే కలగబో బహుమానం పరలోకంలో ఉంది.
దాని మీద దృష్టి పెట్టాడట మోషే గారు. కాటేద్దాం అనుకున్నదట, పెంచిన తల్లి ఏం చేసింది, కాటేద్దాం అనుకున్నదట. కాటేపించుకోవడానికి ఇష్టపడలేదు మోషే గారు. ఏ రోజు కుమార్తె కాటేయించుకుంది. యోహాను గారు తలే కావాలి నాకు అన్నదట. నాకు ఆస్తి కావాలంటం లేదు, బంగారం కావాలంటం లేదు, పెద్ద బిల్డింగ్ కావాలంటం లేదు. ఏ రోజు అడిగింది అంట, తల్లి దగ్గర పోయి అడిగిందంట, వెంటనే ఆ యోహాను గారు తల ఒక్కటి వస్తే చాలు. ఎందుకంటే ఈ లోకంలో సుఖంగా బ్రతకాలంటే నేను గద్దిచ్చేవాడు ఉండకూడదు, గద్దిచ్చేవాడు ఉండకూడదు, నిన్ను హెచ్చరించేవాడు ఉండకూడదు, నిన్ను దేవుని వైపు నడిపించేవాడు ఉండకూడదు, నిన్ను వాక్యం వైపు నడిపించేవాడు ఉండకూడదు. చర్చికొస్తేనే నిద్ర వస్తుంది, చర్చికొస్తేనే ఎక్కడో ఆలోచిస్తావు, చర్చికి రావాలంటేనే చాలా కష్టం, సంఘానికి రావాలంటేనే ఎంతో బరువు ఎత్తుకొని వచ్చినట్టుగా జాలిగా వస్తావు. ఎక్కడుంది ఆశీర్వాదం? ఏది నీకు ఇష్టపడుతున్నావు ఒకసారి ఆలోచించుకో. ఎవరిని కాటేస్తున్నావు తెలుసా? నీవు నిన్ను నువ్వు కాటేసుకుంటున్నావు కాక నీ పిల్లల్ని కూడా కాటేస్తున్నావు. రైట్, చూడండి. ఇంకా ఆదికాండము 19వ అధ్యాయం 30, 31, 32 వచనాలు. లోతు కుమార్తెలకు తల్లి నేర్పిన లోక మర్యాద చూద్దాం. ఇప్పుడు చదవండి నాన్న, లోక మర్యాద గురించి మీకు చాలా క్లియర్గా ఉంటుంది ఇక్కడ. ఆదికాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయం తీసారా? లోతు 31, 32 వచ్చినాలా. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెల్లో సోయరు నుండి పోయి ఆ పర్వతమును నివసించారు. అతడు తన ఇద్దరు కుమార్తెలను నివసించి అట్లుండగా అక్క తన చెల్లెతో, జాగ్రత్తగా వినండి, అక్క తన చెల్లెతో, మన తండ్రి ముసలవాడు, సర్వలోక మర్యాద చొప్పున, సర్వలోక మర్యాద చొప్పున మన తల్లి మనకు నేర్పించిన మర్యాద ఏంటో తెలుసా? ఏం నేర్పించింది ఆ మర్యాద? చూడండి, చదవండి. మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడట. మనతో పోవుటకు, మనతో కలిసిపోవుటకు ఏ పురుషుడు లేడు. కనుక ఏం జరిగింది? మన తండ్రికి ద్రాక్ష రసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందాము రమ్మని చెప్పుకొనెను. చూసారా ఎంత దుర్మార్గం మా లోక మర్యాద తెలుసా? ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి. మనతో పోవటానికి ఎవరు లేరు కనుక తండ్రికి బాగా తాగించి ద్రాక్ష రసం పిల్లల్ని అందాం తండ్రితో అంటుంది. లోతు భార్య ఆయన తన పిల్లలకు నేర్పించిన మర్యాద ఏంటో తెలుసా? లోక మర్యాద అండి. దేవుడు అంటున్నాడు భర్తకు ఒకతే భార్య, భార్యకు ఒకతే భర్త ఉండాలి, ఇది క్రమం. యేసుక్రీస్తుకు కూడా వధువు ఎవరు, పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం ఒక్కతే ఉండాలి, 4-5 సంఘాలు ఉండకూడదు, ఒక్కతే భార్య లేదా కన్యక అని యేసు ప్రభు చెబితే, తండ్రి అయిన దేవుడు చెబితే అది వినకుండా తండ్రితో పోయి పిల్లలకు అందామనుకుంటున్నట్టు లోక మర్యాద. లోతు భార్య ఏం చేసిందో తెలుసా? నేర్పించిన విధానం ఇదండి. పాపంలోకి నడిపించింది. అందుకే అది ఉప్పు స్తంభం అయిపోయింది. వీళ్ళేమో పాపంలో పడిపోయారు. తల్లి ఏమో ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లలు పాపం చేయడానికి వారసుల్ని కన్నారు. అందుకే ఏమంటాడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మన తండ్రి అయిన దేవుడు మళ్ళీ రాయించాడు అదే మాటను ఇక్కడ చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక, అపొస్తలైన పౌలు రోమా పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమంటున్నాడు. అక్కడ లోతు కుమార్తెలు చేశారు లోక మర్యాద.
లోతు కుమార్తెలో లోక మర్యాదను అనుసరించి నడిచారు. మీరు క్రైస్తవులైతే దేవుని బిడ్డలైతే లోక మర్యాద ఎందుకు? నీకు లోక మర్యాదను అనుసరిస్తున్నావంటే నువ్వు పాపం చేస్తున్నావు అని అర్థం, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నావు అని అర్థం. ఈరోజు చాలామంది సేవకులు సంఘాల్లో విశ్వాసులు పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? లోక మర్యాదను అనుసరిస్తున్నారు. లోతు కుమార్తెల వల్లే ఈరోజు లోక మర్యాదను అనుసరిస్తున్నారు. ఎందుకో తెలుసా? లోక మర్యాద ఇష్టంగా అనిపిస్తుంది, దేవుని మార్గం కష్టంగా అనిపిస్తుంది. లోక మర్యాద ఏం పర్వాలేదు అనిపిస్తుంది, కానీ దేవుని మర్యాద ఏంటో తెలుసా? దేవుని నీతి ఏంటో తెలుసా? నిన్ను ఖండించి గద్దించి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే లోతు భార్య తన పిల్లలకి, తన ఇద్దరు కుమార్తెలకి లోక మర్యాదను నేర్పించిందండి. లోక మర్యాద, లోక మర్యాద కాటేసేసిందండి, తన జీవితాలను పాడు చేసేసింది. దేవుని మార్గంలోకి నడవకుండా, దేవుని వాక్యంలోకి నడవకుండా కాటేసేసింది. చదవండి నాన్న ఆ మాట ఏమంటున్నాడు, రెండవ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందండి. క్రైస్తవులగా ఈ లోక మర్యాద అదుగో లోతు భార్య తన పిల్లలకు నేర్పించింది. లోతు భార్య తన పిల్లల్ని కాటేసేసింది. నువ్వు అలా చెయ్యొద్దు, నీ పిల్లల్ని ప్రభు మార్గంలో నేర్పు. యవ్వనస్తులైన పిల్లలున్నారేమో జాగ్రత్త, లోక మర్యాదను అనుసరిస్తూ నడుస్తున్నారేమో జాగ్రత్త, పాపంలోకి జారిపోతున్నారేమో జాగ్రత్త, నువ్వు చేసిన పాపం నీ పిల్లలకు కూడా వస్తుంది జాగ్రత్త, అది నేర్చుకుంటున్నారు జాగ్రత్త. లోక మర్యాదను అనుసరించి నడుస్తున్నారా? దేవునికి వ్యతిరేకులైపోతారు. నువ్వే కాటేస్తున్నావేమో నీ పిల్లల్ని, జాగ్రత్త. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. దొరికిందా మీకు? అప్పుడు జబదయి కుమారుల తల్లి తన సహోదరుల తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా అందుకామె, నీ రాజ్యమందు ఈయనకు ఇద్దరు కుమారులలో ఒకణ్ణి కుడివైపునకు మరొకణ్ణి ఎడవైపుకు కూర్చొనిమ్ము అని సెలవిమ్మని యేసు ప్రభువుని అడుగుతుందంట. ఈ రాజ్యంలో నువ్వు ఏం చేయాలో తెలుసు, ముందు నా కొడుకులను గుర్తుపెట్టుకుంటుంది. ఏమంటున్నాడు 22వ వచనం, అందుకు యేసు మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు ఎన్నెలోనేది మీరు త్రాగగలరా? మేము తాగుతాం ఈజీ అనుకుంటున్నారు చాలా. పరలోకం అనేసరికి, పరలోకం అంటే పరలోక రాజ్యం అంటే చాలా ఈజీ, చర్చికి వచ్చి గోళ్ళకు జారిపోయి నిద్రపోవచ్చు అనుకుంటున్నారు. చర్చికి వచ్చి ఆ బైబిల్ పక్కకు పెట్టి ఏదో ఆలోచిస్తే సరిపోతే పరలోకం పోతాం అనుకుంటున్నారు. యేసుప్రభు చెప్తున్నాడు, నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుసా? అసలు నువ్వు ఎందుకు వచ్చావో నీకు తెలుసా? ఎందుకు దేవుని సన్నిధిలో కూర్చున్నావో తెలుసా? నీకు అర్థమవుతుందా? ఏమడుగుతున్నావో నీకు తెలుసా? అంటే చాలా ఈజీ అనుకుంటున్నారు. అందుకే మేము త్రాగలమని ఆయన మీరు నా గిన్నెలోని త్రాగదురు, కానీ నా కుడివైపున నా ఎడమవైపున కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడను వారికే అది దొరుకునని చెప్పాను. మీరు అనుకున్నట్టు కాదు, అది చాలా ఈజీ అనుకుంటున్నారు. పరలోకం ఏదో చర్చికి వచ్చి కూర్చుంటే పరలోకం అంతే రిజర్వేషన్. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నిన్నటి నుండి ప్రభుత్వం ప్రవేశపెట్టింది స్త్రీలకు ఉచితమైన సౌకర్యం, టికెట్ లేని ప్రయాణం ఉచితం ఎక్కడి నుండి ఎక్కడికైనా, అది తెలంగాణ రాష్ట్రం మొత్తం. చాలా ఈజీ అనిపిస్తుంది.
కానీ చాలా కష్టం, దాని వెనక కొన్ని కోట్ల రూపాయలు పెట్టాలి. ప్రభుత్వం పెడుతుంది కాబట్టి మీకు ఉచితంగా ఇస్తుంది. దేవుడు అదే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు జబదయి తల్లి ఏమంటుందంట? జబదయి కుమారు, నాకు ఇద్దరు కుమారులు, నీ కుడి వైపున ఎడమ వైపున కూర్చోబెట్టుకయ్యా అంటే నువ్వు అడుగుతుంది ఏంటో తెలుసా? తెలియకుండానే ఏదో సంపాదించేద్దాం, ఏదో చేసేద్దాం అనుకోవటం పొరపాటు. నీకు అప్పగించిన పని నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. చాలా కష్టంతో కూడింది సేవ అంటే, చాలా కష్టంతో కూడింది. దేవుని సన్నిధికి రావటం అంటే చాలా కష్టం. దేవుడికి ఇవ్వాలన్న మనసు ఉంటుంది, కానీ ఇవ్వనేదో సాతాను. దేవుని కొరకు బ్రతకాలని అనిపిస్తుంది, చేయలేదు, ఉండనివ్వదు, చర్చికి రానివ్వదు. చాలా ఈజీ అను. జబదయి కుమారుల తల్లి కూడా అదే అంటుంది, చాలా ఈజీ, చర్చికి రాకపోతే ఏమైంది, చర్చికి రాకపోతే ఏమైంది, ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నావు, నీ ప్రార్థన చావుకు దగ్గర వచ్చేస్తుంది నీ ప్రార్థన. ఎందుకు తెలుసా? మీరు అపొస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెరగక ఉండాలి. అది బాధ్యత. నువ్వు సహవాసంలో అంటే సంఘానికి రావు, రొట్టె విరవు, ప్రార్థన చెయ్యవు. ఇంటికాడ కూర్చొని దొంగ ప్రార్థనలు చేస్తే పరలోకానికి నడిపిస్తాడు దేవుడు. దానికి నువ్వు సపోర్టా? భార్యగా, తల్లిగా నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? నీ పిల్లలు రానివ్వకుండా చేస్తున్నావా? నీ చావు నువ్వే తెచ్చుకుంటున్నావు. అందుకే ఏమంటున్నాడు, దేవుని పని అంటే, దేవుని పని అంటే చాలా ఈజీ అనిపిస్తుంది చాలామందికి. తల్లిగా నీకు ఆశే, వాళ్ళు రాకపోయినా పరలోకం తీసపోతాడు దేవుడు. అది నీ ఆశ పక్కగా పెట్టు. దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఏమంటున్నాడు 24వ వచనం 23 నుండి చదవండి. ఆయన మీరు నా గిన్నెలను త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడం వైపునను కూర్చుండుటకు నా చేతుల్లో లేదంటున్నాడు యేసు ప్రభు. ఏమంటున్నాడు, నా వశములో లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోప్పడ్డారు. ఏమడుగుతున్నారో తెలుసా మీకు అని గద్దించారట. తల్లికి ఆశ ఉండొచ్చు కానీ దాని ఏమంటారు, అతిక ఆశ ఉండకూడదు, ఎక్కువ ఆశ ఉండకూడదు. నా పిల్లలు ఎక్కడో ఉండాలని అనుకుంటావు, నీ ఆశ బాగానే ఉంది. దేవుని చేతిలో ఉంది, ముందు దేవుని వైపు నడిపించు. వారి జీవితాలను దేవునికి అంకితం చేయి. దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్పించు, ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్పించు, ఎలా వాక్యం చదవాలో నేర్పించు. అది నేర్పకుండా కాటేస్తున్నావా తల్లిగా? ఒకసారి ఆలోచించు. ఏమంటండి, మార్క్ సువార్త 4:24 4:24 ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎట్టి కొలత కొలుతురో మీకును అట్టి కొలతనే కొలవబడును. మరి ఎక్కువగా నీకు శాపాలు వస్తాయి. జాగ్రత్త, ఆశీర్వాదాలు కాదు ఇది. నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావో అదే నీకు ఇవ్వబడుతుంది. 10 రూపాయలు ఇస్తావా, 10 రూపాయలే నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థనలో ఎక్కువగా దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రార్థన చేస్తావా, అబ్బా అట్టయితే నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి అవకాశం. నువ్వేం కొలుస్తావో అదే కొలత నీకు వస్తాడు. మరీ ఎక్కువగా కొలుస్తాడు దేవుడు. జాగ్రత్త, ఏం ఆలోచిస్తున్నావు, ఎలాంటి ఆ జీవితాన్ని జీవించాలని ఆలోచిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ద్వితీయోపదేశకాండం 4:9-10 ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం తీసారా, 9-10 చదువుదాం. 4:9-10 ద్వితీయోపదేశకాండం 4:9-10 అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూసిన వాటిని మరవకయుండునట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకునుము. ఎందుకంటే దేవుని మాటలు ఇవి. తర్వాత నీ కుమారులకును,
నీ కుమార్ ఏమంటున్నారు నీ కుమారుల కుమారులకు నువ్వు వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్ద ప్రజలను కూర్చు వారు ఆ దేశం నాకు బ్రతుకు దినములని నాకు భయపడ నేర్చుకొని తన పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదను ఆయన నాతో చెప్పిన దినము వారికి తెలుపుము అంటున్నాడు నువ్వు భయపడాలట నీ పిల్లలు కూడా భయపడాలట దేవునికి అది నేర్పించు ముందు అంటున్నాడు అర్థమైందా లేదు లేదు నాకు ఒక్కదాన్ని నేను ఒక్కదాన్ని చర్చి కొత్తసాలి మా కుటుంబం అంతా పరలోకానికి ఏముంటుంది నేను ఒక్కదాన్ని వచ్చేసాలి అనుకుంటున్నావా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండకపోతే నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త ఇంకేమంటున్నాడు చూద్దామా ఇదే ద్వితీయోపదేశ కాండము 6:6-7 చదవండి 6:6-7 నేడు నీకు ఆజ్ఞాపించు నామ ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుకున్నప్పుడు తోవలో నడిచేటప్పుడు పడుకునేటప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను సూచనగా వాటిని నీ చేతి కట్టుకొనవలెను అవి నీ కన్నులకు బాసికముగా ఉండవలెను నీ ఇంటి ద్వారవందముల మీదను గౌనముల మీదను వాటిని వ్రాయవలెను నడిచేటప్పుడు అట కూర్చునేటప్పుడు అట పడుకునేటప్పుడు అట నీ పిల్లలకు ఏం నేర్పిస్తావు పెట్ట కథలు నేర్పిస్తున్నావా సినిమా స్టోరీలు నేర్పిస్తున్నావా భార్యగా భర్తకి భర్తగా భార్యకి తల్లిగా పిల్లలకి పిల్లలకి తల్లిగా ఏమి నేర్పిస్తున్నారు ఏమి నేర్చుకుంటున్నారు ఏం నేర్చుకుంటున్నారు ఏం నేర్పించమని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వేం నేర్పిస్తున్నావు ఏ నేర్చుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించుకో అందుకే బైబిల్లో చాలా స్పష్టంగా రాసున్నాయి యోవేలు గ్రంథం 1:3 ఇసరా యోవేలు ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోతరం వారికి తెలియజేయము దేవుని సంగతులట నీ బిడ్డలకు తెలియజేయి ఈరోజు వాక్యం విన్నావా ఇంటికి పోయి నిద్రపోకు నీ పిల్లలకు తెలియజేయి నీ భర్తకు తెలియజేయి ఈరోజు దేవుడు నాతో ఇలా మాట్లాడాడని నీ బిడ్డలకు తెలియజేయి నీ భర్తకు తెలియజేయి ఇంకేమంటున్నాడు నీ బిడ్డలకు తెలియజేయండి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేతురు నేర్పించు దేవుని మార్గాన్ని నేర్పించు తండ్రి మార్గాన్ని నేర్పించు నేర్పించకుండా నా ఇష్టం నాకు నచ్చినట్టు బతుకుతా నాకు నచ్చినట్టు సస్తా వెరీ గుడ్ నువ్వు చచ్చినా ఉపయోగం లేదు బ్రతికినా ఉపయోగం లేదు దేవునికి ఉపయోగం లేదు మనుషులకు ఉపయోగం లేదు ఎందుకు మరి ఏమంటున్నాడు కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం కీర్తనల గ్రంథం 78:4-6 4:6 యెహోవా స్తోత్ర క్రియలను ఆయన బలమును ఆయన చేసిన కార్యములను దాచకుండా వారిని వారి పిల్లలకు మేము చెప్పేదము రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించునట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకోయుండి హృదయ యథార్థ హృదయంలో కాక దేవుని విషయంలో స్థిరమై మనసు లేని వారై తమ పితరుల వారే తిరుగుబడియు మూర్ఖతను తిరుగుబాటు గల ఆ తరము పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును తప్పిపోకుండా పిల్లలకి నేర్పించాలంటున్నాడు దేవుని మార్గాన్ని విడిచిపెట్టకోకుండా నీ పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత నీకు ఉంది నాకు మనవడు పుట్టాడని ఎత్తి గంతులు వేసుకోవటం కాదు
మనవడికి కూడా నేర్పించాల్సిన బాధ్యత ఉంది, మనవరాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత, పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నాడు దేవుడు. లేకపోతే ఏం జరిగిద్దో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 2:10-12 న్యాయాధిపతుల గ్రంథము తీసారా 2:10 10-12 ఈ గంట నేను ముందు తీస్తున్నా రిఫరెన్స్ తీయండి. 2:10-12 ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీలకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టిందంట. అసలు దేవుడు అంటే తెలియని తరం ఒకటి పుట్టిందంట. వారేం చేశారు? ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశము నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ జనుల దేవతల్లో ఇతరుల దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు పాపం పుట్టించి చచ్చిపోయారట వాళ్ళు. అర్థమైందా మీకు? నువ్వు చెప్పకపోతే దేవుడు అంటే ఎవరో తెలియని స్థితికి వెళ్ళిపోతుందంట, ఇజ్రాయేలీలాగా. అందుకే కీర్తన గ్రంథం 1:1-2 1:1-2 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఇప్పుడు ఏం చేయాలట? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అది సంగతి. ధ్యానించే మనసు రావాలి. లేదు నా ఇష్టం, నాకు నచ్చినట్టు చేస్తానంటే కుదరదు. కీర్తన గ్రంథం 25:5 25:5 నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. అది సంగతి. నేర్పించు. ఆయన తప్ప నీకు రక్షణకర్త ఎవరు లేరు నీ కుటుంబానికి. యెహోవా నా కాపరు, నాకు లేమి కలగదని చెప్పిన దావీదు వలె ఉండాలి. కానీ దేవునికి ప్రార్థన చేయని నిద్రాసక్తులు కలిగిన వారిగా ఉండే పరిస్థితి మనకు వద్దు. అందుకే ఏమంటున్నాడు 63:4 కీర్తన గ్రంథం 63:4 నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని. ఎక్కడట? ఎక్కడ? మంచం మీద. ఎప్పుడు? నిద్రపోయే పరిస్థితి వచ్చినప్పుడు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది చాలు. అబ్బా, మంచం మీద పడుకునేటప్పుడు దేవుని ధ్యానం చేయాలట. సినిమా స్టోరీలు ధ్యానించటం కాదు, సీరియల్లు ధ్యానించటం కాదు, దేవుని గురించి ఆలోచించు ఫస్ట్. ఆదికాండము 18:19 అబ్రహాం గారు పిల్లలకి ఏమి నేర్పించాడో చూడండి. ఆదికాండము 18:19 అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు ఏమి నేర్పించాడు ఒకసారి చూద్దాం. ఎట్లనగా? చెప్పినది అతనికి కలగజేయినట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అబ్రహాము నేర్పించాడు, నేను చూశాను అంటున్నాడు దేవుడు. తర్వాత జరిగిన సందర్భం ఏంటో తెలుసా? అబ్రహాము నేర్పించాడే తన పిల్లలకి. ఎంత గొప్ప ధన్యత చూడండి. సామెతల గ్రంథం 22:6 మనం కూడా నేర్పిద్దామా? సామెతల గ్రంథం 22:6 చాలాసార్లు చదువుకున్న మాట ఇది.
బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉండాలంటే నేర్పాలాల్సింది తల్లిదండ్రుల, లేకపోతే ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. అదే సామెతల గ్రంథం 29:17. నీ కుమారుని శిక్షించిన ఎడల దొరికిందా? సామెతల గ్రంథము 29:17. అబ్బా ఇదేంటండి, శిక్షిస్తే సంతోషమా? అవును, శిక్షిస్తేనే సంతోషం, శిక్షించకపోతే సంతోషం లేదు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలగజేయును. అబ్బా అవును, వాక్యంలో నీవు శిక్షించాలి, వాక్యాన్ని నేర్పించాలి, వాక్యానుసారంగా జీవింపచేయాలి. తిమోతి ఏం నేర్చుకున్నాడు? తిమోతికి రాసిన 2:14-15. తిమోతికి రాసిన 2:14-15. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీ వెరుగుదువు. మా తిమోతి అంట బాల్యము నుండే తల్లి వాళ్ళ అవ్వ చెప్పిన మాటలు, దేవుని మాటలు నేర్చుకున్నాడట. ఏమంటున్నాడు? నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రుడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము అంటున్నాడు. తిమోతి బాగా నేర్చుకున్నాడట. మరి నువ్వెప్పుడు నేర్పిస్తావు? తల్లిగా తండ్రిగా ఎప్పుడు నేర్పిస్తావు? అందుకే మనం కూడా నేర్పించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రసంగి గ్రంథము 12:1-2. ప్రసంగి గ్రంథము 12, ఇది కూడా చాలాసార్లు చదువుకున్న మాటలే. 12:1-2. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు దినములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. ఎప్పుడు తెచ్చుకోవాలి? సృష్టికర్తను ఎప్పుడు తెచ్చుకోవాలట? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే. తల్లిగా తండ్రిగా నువ్వు నేర్పించాల్సిన బాధ్యత కలిగి ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. విలాపవాక్యముల గ్రంథము 3:27. చాలాసార్లు చదువుకున్నదే. విలాపవాక్యముల గ్రంథము 2:27. పక్కకు పెట్టేస్తారా, పాటించడానికి ప్రయత్నం చేస్తారా చూద్దాం. విలాపవాక్యముల గ్రంథము, విలాపవాక్యములు అంటే యిర్మీయా పక్కన ఉంటుంది, 3:27. యవ్వన కాలమందు కాడిపోయుటకు నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. అర్థమైందా? దేవుని యందు దేవుని కాడిమోయుట కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారిగా ఉండాలి. చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 17:11 చదువుకొని చాలా రిఫరెన్సులు వచ్చాయి. అపోస్తల కార్యముల గ్రంథం 17:11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు. ఎవరో తెలుసా? బెరయ సంఘస్థులట. వీళ్ళు కనుక ఆసక్తితో చాలా కష్టమైపోతుంది, వాక్యం చాలా ఎక్కువ చెప్పేశారు, చాలిగా అనుకుంటున్నారు చాలా మంది. అందుకే ఆసక్తి లేని ప్రార్థన అసలు వ్యర్థం. ఆసక్తి కావాలి దేవుని పట్ల. అందుకే ఏమంటున్నాడు?
వీరు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి, నేర్పించటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నువ్వే నీ పిల్లల్ని కాటేసే పరిస్థితికి రాకూడదు. కన్న తల్లిగా నువ్వు దేవుని మార్గంలో నీ పిల్లల్ని పెంచాలి. ఇస్మాయిల్ని పెంచిందంట ఆగరం. హక్కు నీదే, వాటా నీదే, వారసుడు నువ్వే. లాక్కో శత్రువుగా మారిపోయాడు ఇస్మాయిల్. ఏరోదియా తన కుమార్తెకి నేర్పించిందంట, మన్నెవరినైనా అంటే వాళ్ళ తల నరికేసి తీసుకొచ్చే ప్రోగ్రాం పెట్టమని. అర్థమైందా? అర్థమైందే? అర్థం కాలేదు. ఇంకా లోతు తన కుమార్తె లోక మర్యాదను నేర్పించిందంట. కాబట్టి మనము దేవుని మార్గమును నేర్పించాలి. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే సింహాసనం ఇచ్చేస్తానందంట. కానీ మోషే గారు ఇష్టపడలేదు, నాకు వద్దని నిర్ణయించుకున్నాడు. కాబట్టి మనం ప్రభు మార్గంలో నడవటానికి, ప్రభు వాక్యంలో ఎదగటానికి, ప్రభు మార్గాన్ని పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నం చేయడానికి మనం ముందుండాలి, ముందుకు రావాలి. అలా ఉన్నప్పుడే నీ పిల్లలు నీ మాటకు లోబడతారు, లేకపోతే నీకు వృద్ధాశ్రమం తప్పదు. చాలామంది బస్టాండ్లోనూ అక్కడిక్కడ ఎవరున్నారో తెలుసా? తల్లిదండ్రులే. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ముసలి వాళ్ళు అయిన తల్లిదండ్రులను వదిలిపెడుతున్నారు. ఆ పరిస్థితి నీకు రాకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందాం అందనుకుంటే తల్లలో వచ్చినట్లయితే. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు కాటేసిన కన్న తల్లి అన్న అంశం ద్వారా ఎన్నో విషయాలు మాకు నేర్పించి ప్రభు మార్గంలో మా పిల్లల్ని ఎలా పెంచాలో, ప్రభువుకి ఎలా అంకితం చేయాలో మాకు నేర్పించిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయించి విని విడిచిపెట్టే మనస్తత్వం ఉన్నవారిని నీ చేతులకే అప్పగిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకో. ప్రతివారు తమ పిల్లలను ప్రభు మార్గంలో, ప్రభు శిక్షలో, ప్రభు బోధలో పెంచి ప్రభు కొరకు బ్రతికే మంచి మనస్సాక్షి బిడ్డలకు దయచేయాలని తల్లిదండ్రులు ఆసక్తి కలిగి ఉండేవారిగా వారిని నడిపించుకోమని వేడుకుంటున్నాను. అలాగే నీటి వాక్యము విన్నవారిని, చూసేవారిని కూడా దీవించి ఆశ్రయించండి. ఇటు శ్రేష్టమైన మాటలు చొప్పున నడుచుకొని తమ జీవితాలను మీ కొరకు అంకితం చేసుకునే మంచి మనస్సాక్షి అనుగ్రహించుకొని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.